ఇంతకాలం ఆలయం వెలుపల ఉండేటటువంటి వర్గాలు ఈరోజు గర్భగుడుల దాకా ఆలయ కమిటీల మెంబర్ల దాకా తీసుకురావడం జరిగింది. ఇది మీ పరిపాలనలో కానీ లేకపోతే మీ పేపర్లో కానీ ఎప్పుడైనా రాసుకునే అవకాశం చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చాడా? రాసుకోండి. ఈరోజు దాదాపు 3 లక్షలు ఇచ్చినటువంటి విలేజ్ సెక్రటరీస్లో ఎస్సీలకు రావాల్సినటువంటి 16% ఉద్యోగాలు మాత్రమే కాదు, మోర్ దెన్ దట్ నీర్ అబౌట్ 25% ఎస్సీసీ ఉద్యోగాల్లో విలేజ్ సెక్రటరీస్లో ఉన్నారు. ఇది సాచురేషన్ని మించిపోవటం కాదా? ఇది అద్భుతమైన పరిపాలనకి ఒక దృక్పథం కాదా? దీన్ని మీరు ఎందుకు సరిగా చూడలేకపోతా ఉన్నారు? ఇంగ్లీష్ మీడియం పెడితే దాన్ని సహించలేక మీరు వండి వార్చినటువంటి రాతలు సుప్రీంకోర్టు దాకా పంపించారు. మోడర్న్ అన్టచబిలిటీ అనే ఒక దాన్ని తీసుకొచ్చారు మీరు. పేదవాడు ఇంగ్లీష్ చదవటానికి వీల్లేదు, వాడు తెలుగు మీడియంలోనే ఉండాలి, వాడికి మేం చెప్పిందే నేర్చుకోవాలి, ఇంకా ఎవరు ఏం చేయడానికి వీల్లేదనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనని మీరు చేసి చూయించారు. మోడర్న్ అన్టచబిలిటీని ప్రయోగించి ప్రవేశపెట్టినటువంటి ఈనాడు బొజ్జ రామోజీరావు, లేకపోతే చంద్రబాబు నాయుడు, లేకపోతే ఎవరైతే ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకించారో వీళ్ళందరూ కూడా వీళ్ళు మనువాదుల కన్నా దారుణమైనటువంటి మనుషులని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈ అంశాన్ని మొత్తం చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఉద్యోగాల విషయంలో కానీ లేకపోతే హెల్త్ విషయంలో, హెల్త్ మీరే చూడండి, ఆరోగ్యశ్రీ కానీ హెల్త్ కానీ దాదాపు 98.4% దళిత నర్సెస్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు పొందారు. వాళ్ళల్లో మీ సామాజిక వర్గం లేదే? ఎక్కడైతే సర్వీస్ ఉంటుందో సర్వీస్లో మీరున్నారా? ఎక్కడైతే దోచుకోవటం ఉంటుందో దోచుకోవటంలో మీరున్నారు. ఎక్కడైతే ఎక్స్ప్లాయిట్ చేస్తారో ఆ ఎక్స్ప్లాయిటేషన్లో మీరుండిపోయారు.